గెలుపిస్తారని మీరు హామీ ఇస్తే కామెడీతో నవ్విస్తానని నేను హామీ ఇస్తాను అంటుంది రోహిణి. మరి సర్పంచ్ గా గెలిచిందా కామెడీతో నవ్వించిందా చూసేద్దామా. లెట్స్ వెల్కమ్ రౌడీ రోహిణి అలాంగ్ విత్ హర్ టీమ్. ఏ ముహూర్తం సూపర్ అన్నారు గానీ అసలు అబ్బా ఈ కుర్రాల గోల్ తట్టుకోలేకపోతున్నానండి బాబు. నీకు స్టార్టింగ్ చెప్పా హాయ జాబ్ వదిలేయని హాయ జాబ్ వదిలేయని. మొన్న మొన్న ఆ సందులోకి వెళ్తుంటే నలుగురు ఐదు వెనకాల పడ్డారు తెలుసా. చూసా చూసా సందులో ఇరుక్కుపోయి ఉంటే నలుగురు లాక్కొని వచ్చారు నలుగురు లాక్కొని వచ్చారు. ఈ మధ్య అందం తెగ పెరిగిపోతుంది. అందం పెరగల మందం పెరుగుతుంది. టైం బాగుండాలంటే ఏం చేయాలి. మంచి వాచ్ కొనుక్కో. మా డైలాగులు మీరే వేస్తున్నారు. ఇద్దరు చిత్తూరులు గూగుల్లో కాపీ కొట్టిర్రు కదా. అవునా మేము గూగుల్లోనే కాపీ కొడతామా. అది నేనే జాబ్ ఒప్పుకుంటా నువ్వేం చెప్పేది బోడే. అయినా నేను కాపీ కొట్టేసి చెప్పినా కూడా నాకు భయంకరమైన వాల్యూ మన డైలాగులకే. నువ్వు చెప్పు డైలాగు ఒక రవ్వ కూడా ఎవరు చూడరు రవ్వ కూడా ఎవరు చూడరు. ఊర్లో మనకు వాల్యూ రావాలంటే ఒక ఐడియా కావాలి. ఐడియా నెట్వర్క్ ఇప్పుడు లేదు ఎత్తేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మన ఎత్తేస్తారు. ఇప్పటి వరకు మగాళ్ళే పోటీ చేశారు అన్నిట్లో. ఇప్పుడు నేను ఆడవాళ్ళ వాల్యూ పెంచుదామని సర్పంచ్ గా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా పోటీ చేస్తాను. ఎవడు ఆపుతాడో నేను చూస్తా ఇంటి నుంచి. మన ఇద్దరులో ఎవరు పోటీ చేయాలో ఒక ఆవిడే తెలుస్తుంది. ఆంటీ మన ఊర్లో పంచాయతీలో మగవాళ్ళు మాత్రమే పోటీ చేశారు. ఇప్పుడు అలా కాకుండా ఇద్దరు ఆడపిల్లల్ని మీ ముందు కుదులుతున్నారు. అంటే ఏంటి మగవాళ్ళు ఇప్పటి వరకు పోటీ చేశారని చెప్పి మళ్ళీ మీరే చేస్తారా. కుదరదు నేనే చేస్తా. ఇప్పుడు మగపిల్లకి వెళ్ళొద్దని చెప్పింది మళ్ళీ నువ్వు ఎందుకు పోటీ చేసేది. వీళ్ళు చేసే సేవలు వీళ్ళలో ఉన్న మంచి లక్షణాలు మీకెవరికైనా నచ్చినట్లయితే ఎవరు దీనికి అర్హులో మీరే గెలిపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. అయ్యయ్యో ఇప్పుడు సర్పంచ్ గా నేనున్నాను కదా కాళ్ళు నొప్పులు వస్తే. ఇలా కాదు నేను మొత్తాన్ని ఊరందరికి మీటింగ్ పెట్టి వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకుని అప్పుడు నిర్ణయాలు తీసుకుంటాను. సభలో ఊరు ప్రజలందరూ రాసుగా కోరుతున్నారు. ఇందువలంగా ఈ సర్పంచ్ గా నేనే అర్హురాలని నేను చెప్పుకుంటున్నాను. మరి మీకు కూడా ఏమన్నా బాధలు ఉంటే చెప్పుకోండి. నా ప్రేమ దొరకతలేదు. నీకెవరు ప్రేమను ఇవ్వట్లేదు. నీ పసికందుని మనసు నొప్పించింది ఎవరు. ఆ పంది ఎవరు ఆ దున్నపోతే ఎవరు. నానే వచ్చి ఇంతగానం అడిగితే నేనేం చెప్పాలి నేనేం చెప్పాలి. సదా పద పవిత్ర ఎల్లు నువ్వేనా పద. కూర్చో ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్తావేంట్రా. నేను గనక సర్పంచ్ అయితే బోల్డ్ అని సేవలు చేస్తాను. అవేంటి అనుకున్నారా మన ఊర్లో గేదెలు ఆవులు ఎక్కడ పడితే అక్కడ పేడేసేస్తున్నాయి వాటన్నిటికీ హగ్గీస్ కుట్టిస్తాను. నేను గేదెలకి పేడలకి హగ్గీస్ కుట్టించే దాంతో పాటు కుక్కలకి పిల్లలకి టాయిలెట్లు పెడతాను. నేను గాని సర్పంచ్ అయితే ఊరంతా ఒకే శ్మశాన వాటిక సర్దుకుంటున్నారు. ఇంటికి ఒక శ్మశాన వాటిక కట్టిస్తారండి. ఇంటికి ఒక శ్మశాన వాటిక కట్టిస్తే దాన్ని ఎవరు వాడతారు. కాబట్టి ఇంటికి ఒక శవాన్ని లేపేస్తా నేనే. ఊర్లో చాలా చెరువుల్లో చేపలు చచ్చిపోతున్నాయండి ఈత రాక. వాళ్ళన్నిటికి ఫ్రీగా ఈత నేర్పిస్తాను. నేను ముందు దీనికి ఈత నేర్పిస్తాను. మా స్కిట్ కి ఎవరు ఈత నేర్పిస్తారు. చాలా రోజుల నుంచి ఆ బిడ్డ మంచం మీద పడున్నాడు. మీ ఇద్దరు ఎవరు ప్రాణాన్ని నిలబెడతారో చూడండి. నేను నిన్ను లేపుతా. ఏంటి ఎత్తి మీద పడినట్టుంది పాపం. ఇంకా లేపేది లేదు అయిపోయాడు. నాకు సంబంధం లేదు నువ్వే చూసుకో ఈ పేషెంట్. అక్కడ పార్క్ లో ఎవరో అభాగ్యులు కొట్టుకుంటున్నారు చూడండి కొంచెం. అరే నీకు తెలియదురా. ఏమైంది రోజు తాగేసి వచ్చి గొడవ చేస్తాను. నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాను. నాకు అర్థమైంది మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత మీ ఇద్దరు పెళ్లి పెద్ద నేనే. మీ ఇద్దరు పిల్ల పాపలతో జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ అమ్మాయి పెళ్లి అయింది నా ఫ్రెండ్ భార్య. నీకు సోలో టీం లేదు అవసరం అని చెప్పు. ఎక్స్ప్రెషన్ రానడు నువ్వే ఎంటర్టైన్మెంట్ చేస్తే ఇన్ని ఎక్స్ప్రెషన్ వచ్చు. నేనే ఏం పెట్టావు రే వెనకాల మైక్ మైక్. ఇన్ని
నువ్వు చేసినా కుదరలేదు కాబట్టి మన ముగ్గురులో ఎవరు సర్పంచ్ అవ్వాలో చిట్టీలేస్తాను. నేనే గెలిచానమ్మా సర్పంచ్ గా. ఇట్టాటోళ్ళు కాకుండా మీకు నచ్చిన వాళ్ళని మీకు సేవలు చేసే వాళ్ళని ఎన్నుకోవలసిందిగా యావత్ ప్రజానికానికి నేను మనస్ఫూర్తిగా సవినయంగా కోరుకుంటున్నాను. దయచేసి ఇలాంటివన్నీ ఇంట్లో ప్రయత్నించొద్దు. నిపుణుల పర్యవేక్షణ చేయాలి. వీళ్ళకి క్షమించండి చిన్నపిల్లలు, కొత్త టీము. ఆల్ ది బెస్ట్ అమ్మా. కొంచెం ఎడిటింగ్ లో కొంచెం చూసుకోండి. ఎడిటింగ్ లో పోతే పర్లేదు, టీమే పోద్దని భయం వేస్తుంది. పదవ మీద వ్యామోహం బాగా కనబడింది అందరికి. చాలా బాగా చేశారన్నయ్య, సూపర్. రోజా గారు, సర్పంచ్ కి ఇన్ని తిప్పలు పడాలని నాకు అర్థం కాల, ఎందుకంటే నేను ఎమ్మెల్యేకే ఇన్ని తిప్పలు పడలా. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆల్ ద బెస్ట్. నా సామే